ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దరెడ్డిని మరొకసారి గెలిపించాలని వైసీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫైజ్ బాషా కోరారు. ఇవాళ శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పట్టణంలోని 2వ, 3వ వార్డు, అదేవిధంగా తదితర ప్రాంతాల్లో ఫైజ్ బాషా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా అది వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్దికి బాటలు వేశారని ఆయన కొనియాడారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారం భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో 2, 3 వార్డు పర్యటించినాము. మంచి స్పందనలు లభిస్తుంది. ప్రజలందరూ ఎందుకన్నా మీరు తిరుగుతున్నారు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేసానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా మిగతా వార్డు కూడా నేను తిరిగాను, మంచి స్పందన ఉంది. ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం మేము అని ముందుకొస్తున్న ప్రజలందరూ, అలాగే అసెంబ్లీ అభ్యర్థి పెద్దారెడ్డి గారికి కానివ్వండి, పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణకు కానివ్వండి, ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను, నమ్ముతున్నాను. అదే రకంగా ప్రజలందరూ ఈ నెల 13వ తేదీన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి, భారీ మేటతో గెలిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నేను తెలియజేసుకుంటున్నాను.